వైసీపీని వలసలు కలవర పెడుతున్నాయి. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారు. నిన్న బాలినేని, నేడు సామినేని, నెక్స్ట్ ఎవరు అనేది ఏపీలో హాట్ టాపిక్గా మారింది. నేడు వైసీపీకి రాజీనామా చేయనున్నారు మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. గత నెలలో రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు టీడీపీ కండువా కప్పుకొని వైసీపీకి జలకిచ్చారు. ఇప్పుడు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు జనసేనలోకి వెళ్తున్నారు. ఇప్పటికే ప్రకాశం జిల్లా కీలక నేత, వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితుడైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రిజైన్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ఒంగోలులో సభ పెట్టి పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరుతానని బాలినేని ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా వైసీపీని వీడి జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 3 సార్లు గెలిచి 2 సార్లు విప్గా చేసిన జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే ఈ నెల 22న పవన్ సమక్షంలో వైసీపీలో చేరుతారని ప్రకటించారు. ప్రస్తుతం జనసేనలో చేరుతున్న వారిలో కాపు సామాజిక వర్గం వారే ఎక్కువగా ఉన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్యే కిలారు రోసయ్య జనసేన కండువా కప్పుకుంటారు అనే ప్రచారం జరుగుతోంది. పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే వరుసగా నేతలు పార్టీలో చేరుతారని పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తూ ఉంది.